హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. మిస్టర్ బచ్చన్, ఈ మిస్టర్ బచ్చన్ ఎలాంటి హడావుడి చేశాడు, షోలే రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చాడా లేదా అనేది మనం మాట్లాడుకుందాం. బాలీవుడ్ హీరో పేరుతోటి బాలీవుడ్ సినిమాని రీమేక్ చేస్తూ, బాలీవుడ్ ఓల్డ్ సాంగ్స్ని సినిమాలో చూపిస్తూ, ఓవరాల్గా ఇది తెలుగులో తీసిన బాలీవుడ్ సినిమానా లేకపోతే బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ తోటి తీసిన ఒక బాలీవుడ్ కాపీనా, ఏమీ అర్థం కాకుండా గందరగోళంగా రెడీ చేసి పెట్టాడు హరీష్ శంకర్. ఈ సినిమా హరిశంకర్ కెరీర్కి మళ్ళీ బూస్టింగ్ ఇస్తుందేమో అని అందరూ ఎదురు చూస్తూ ఉన్న టైంలో బూస్టింగ్ కాస్త రివర్స్ అయి బ్లాస్టింగ్ అయిపోయింది. సో అది ఏంటనేది గమనిస్తే, గత కొద్ది రోజులుగా హరీష్ శంకర్ మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూలు కావచ్చు, మీడియా వాళ్ళతో ఆయన చేస్తున్న ఆ బిహేవియరు, ఆ మాటలు కావచ్చు, ఎలా ఉన్నాయంటే ఇక సినిమాలు ఇక మీడియా వాళ్ళు ఇచ్చే రివ్యూల వల్ల వాటి వల్లే నాశనం అయిపోతున్నాయి అన్నంత కలరింగ్ ఇచ్చాడు. మరి ఆయన మంచి సినిమా మంచిగా తీస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది కదా, మరి ఆ ప్రయత్నం ఆయన చేయకుండా ఎందుకు కంగాలి చేసి పెట్టాడు అనే క్వశ్చన్ అయితే ఇప్పుడు ఈ సినిమా ద్వారా వేయాలి. ఎందుకంటే రైడ్ అనే బాలీవుడ్ సినిమా నుంచి ఈ సినిమాని ఇన్స్పైర్ అయి తీసుకున్నాడు. సో ఆయన రీమేక్లు ఎందుకు చేస్తారనే దానికి కూడా ఒక ఆన్సర్ అయితే ఇచ్చాడు. రీమేక్ అనే అది కూడా చాలా కష్టమైన పని, ఎందుకంటే ఒరిజినల్ని మరిపిస్తూ ఈ సినిమాని తీయాల్సి ఉంటుంది. అంత గొప్పగా తీయాలంటే చాలా కష్టం. రీమేక్లు కూడా ఊరికే రావు, ఎక్కడో చోట నుంచి ఇన్స్పైర్ అవుతూ ఉంటాము అని చెప్పేసి ఏదైతే చెప్పాడు. కానీ రీమేక్ అనేది ఒరిజినల్కి కట్టుబడి తీసినా కూడా చాలా నీట్గా తీయొచ్చు, హిట్ కొట్టచ్చు. ఒరిజినల్ను మించి తీద్దాం అనుకున్నప్పుడు ఏవైతే కొత్తగా ఎలిమెంట్స్ పెడతారో అవి ప్లాట్లో పెట్టాలి కానీ మసాలాలో పెట్టకూడదు. సో ఆ రైడ్ కథే ఇంత కథ. ఒక వ్యక్తి మరో ఒక పెద్ద పొలిటీషియన్ మీద ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు రైడ్ చేస్తే, ఆ రైడ్కి సంబంధించిన డ్రామానే మొత్తం 90% ఆఫ్ సినిమా ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్లో కొద్దిగా ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, స్టోరీ, లవ్ అది ఇది ఉంటుంది. సో అది మామూలుగానే చిన్న కథ. దాన్ని తెలుగులో తీసుకున్నప్పుడు ఆ కథలో ఏమైనా లేయర్సా, ప్లాట్సా, ఇంకేమైనా డెవలప్మెంట్ చేయకుండా మసాలాలు యాడ్ చేసుకుంటూ డెవలప్మెంట్ చేయడము, లవ్ స్టోరీలో ఇంకా ఏదో సీన్లన్నీ కూడా గబ్బర్ సింగ్లో ఎలాగైతే వర్కౌట్ అయిందో పవన్ కళ్యాణ్ స్వాగ్తో అదేవిధంగా అవన్నీ కలుపుకుంటూ పోయి ఆ ఫైట్స్ కోసం సీక్వెన్స్లు డిజైన్ చేయడము, ఈ విధంగా ఎట్లా తయారైందంటే కథ ఇంత ఉంది, మ్యాటర్ మసాలా అయితే ఇంత ఉంది, చారాణ కోడికి బారాణ మసాలా అంటారు కదా, ఆ విధంగా రెడీ చేశాడు. ఓకే, హరీష్ శంకర్ ఈ విధంగా మసాలా టెంప్లెట్ సినిమాలు తీయడంలో మాస్టరే. అంటే కమర్షియల్ సినిమా అనే పేరు మనం వాడక్కర్లేదు, ఎందుకంటే డబ్బులు చేసే సినిమాలు అన్నీ కమర్షియల్ సినిమాలని హరీష్ శంకరే అన్నాడు కాబట్టి. మరి దీన్ని ఏం సినిమా అనాలి, టెంప్లెట్ సినిమా అనాలా, లేకపోతే ఒక ప్యాటర్న్ సినిమా అనాలా, ఏమనాలి, లేకపోతే మసాలా సినిమా అందామా? సో ఏదో ఒకటి అయితే అనగ తప్పదు, ఎందుకంటే ఆయన కథను తీసుకొని ఆ విధంగా మొత్తం చుట్టూ మసాలాలు అంటించిన తీరు అలా ఉందన్నమాట. స్టార్టింగ్ నుంచి కూడా కథలోకి వెళ్ళడు, అలా సాగుతూ ఉంటుంది. లవ్ ట్రాక్ చూపిస్తాడు, లవ్ ట్రాక్లో ఆ భాగ్యశ్రీ బోస్ హీరోయిన్గా చేసింది, ఆమె చూడడానికి చాలా బాగుంది, మంచి పేరులాగా కనపడ్డారు. కానీ ఆ ఏజ్ గ్యాప్ ఫ్యాక్టర్ వల్ల ఏమో కొద్దిగా రవితేజతోటి లవ్ ట్రాక్లు అన్నీ ఇబ్బందికరంగా తయారయ్యాయి. ఆయన కాస్త ఆ సీరియస్ రోల్లోకి వెళ్ళినప్పుడు సీరియస్గానే దాన్ని నడిపిస్తే పోయేది, కానీ ఆ హీరోయిన్ ఎలిమెంట్స్ బాగా చూపించి హిట్ కొట్టాలనే తాపత్రయం హరీష్ శంకర్కి కూడా ఎక్కువ. ఆయన గతం నుంచి కూడా అవే చేస్తూ వచ్చాడు, కొన్నిసార్లు వర్కౌట్ అయింది, కొన్నిసార్లు కాలేదు. ఇప్పుడు డీజేలో పూజా హెగ్డే అంత బాగా చూపించినా కూడా ఆ డీజే పెద్దగా వర్కౌట్ అవ్వాలా, కొన్ని సినిమాల్లో యావరేజ్గా చూపించినా వర్కౌట్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఓవరాల్గా కథలోకే వెళ్తారు ఆడియన్స్, కథగా మాత్రమే కావాలి ఆడియన్స్కి, ఇది పరిస్థితి. సో ఈ హీరోయిన్ చుట్టూ తిప్పిన ట్రాక్లో మళ్ళీ గబ్బర్ సింగ్ గుర్తు చేయడము, అదే ఆ పాత తరహా పంచులు, ఆ జోకులు, ప్రాసలు అవన్నీ చేసుకుంటూ వచ్చాడు. సో కొన్ని సీన్లలో కాస్త బాగానే అనిపించింది, కానీ ఓవరాల్గా అయితే ల్యాగ్ అవుతుందిరా అని చెప్పే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంటర్వెల్ బ్యాంక్కి కథలోకి వెళ్ళాడు. సో అంతవరకు అది ఓకే. ఆఫ్టర్ ఇంటర్వెల్ ఇక కథలోనే రన్ అయితే బాగుండేది. మళ్ళీ ఒక సీరియస్ టాపిక్ బాగా సీరియస్గా నడుస్తున్న టైంలో కామెడీలు అవి ఇవి మళ్ళీ అక్కడ కూడా. ఇప్పుడు నిజానికి ఒక హీరో, ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు ఆ కథ ప్రకారం చూసుకుంటే అతనికి ఒక అనానిమస్ కాల్ వచ్చింది. ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేసి నీకు ఒక పలానా పొలిటీషియన్ మీద రైట్ చేసే దమ్ముందా అని చెప్పేసి కాల్. సో దాంతో అది అసలు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళడము, ఆఫీసర్స్ కూడా మరి ఇది కాస్త డేంజర్గా ఉంది, సరే నీకు మేము సపోర్ట్ ఇస్తాము చూసుకో అని చెప్పేసి వాళ్ళు చెప్పడము, దాంతో ఇక హీరో రంగంలోకి దిగుతాడు. దిగి ఆ పొలిటీషియన్, ఆ ఏరియాలో మొత్తం పట్టున్న పొలిటీషియను, చాలా పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పొలిటీషియను, ఆ క్యారెక్టర్ జగపతి బాబు. సో జగపతి బాబు గారిని అతను ఆయన ఇంటికి వచ్చి రైడ్ చేయడము. సో ఆ రైడింగే మొత్తం కథ అంతా నడుస్తూ ఉంటుంది సెకండ్ హాఫ్లో. ఇందులో కూడా అక్కడ కామెడీ పెట్టేసరికి మొత్తం అది డైల్యూట్ అయిపోయింది అనమాట, ఆ ఎమోషను, ఆ సీరియస్నెస్ అనేది డైల్యూట్ అయిపోయింది, అదొక ప్రాబ్లం. దాంతోపాటు ఇక రవితేజ్ గారు ఎలాగో బాగా చేశారనుకోండి, బట్ మిగతా క్యారెక్టర్లు కూడా ఫ్లాట్గా అయిపోయాయి. అంటే ఆ క్యారెక్టర్లకు ఒక దమ్ము, ఒక ఎసెన్సు, ఒక లేయర్, ఇట్లా ఒక లేయర్స్గా రివీల్ అవ్వడము ఇదంతా లేదు. సో చెప్పబడిపోయాయి. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ జగపతి బాబు ఎంత పవర్ఫుల్ యాక్టరో ఆయనకు రాసే క్యారెక్టర్లు అంత డమ్మి క్యారెక్టర్లుగా తయారయ్యాయి.
ఒక సింగిల్ మోడ్లో ఒక సింగిల్ రియాక్షన్స్లో ఆ క్యారెక్టర్ పెట్టేసి దాన్ని ఒక చాలా క్యాజువల్ క్యారెక్టర్గా మార్చేశారు. పైగా ఒక ప్యాసివ్ అయిపోయింది. విలన్ అంటే హీరో కన్నా పవర్ఫుల్గా ఉన్నప్పుడే విలన్ క్యారెక్టర్ పండిద్ది, ఇది అక్కడ లేదు. అంటే ఈ పొరపాటు హరీష్ శంకర్ చేశాడని కాదు, కానీ హిందీ సినిమాలో కూడా ఒరిజినల్లో కూడా ఇదే విధంగా ఉంది క్యారెక్టర్. అంటే అక్కడ కూడా ఆ క్యారెక్టర్ ఒక హెల్ప్లెస్ పొజిషన్కి వెళ్ళిపోవడము, కొద్దిగా ప్యాసివ్గా వెళ్ళిపోద్ది అనమాట. దాన్నే ఇక్కడ మెయింటైన్ చేశారు. నిజానికి అది ఒరిజినల్ ఇన్సిడెంట్ నుంచి ఆ కథ రాసుకున్నారు కాబట్టి, అది లక్నోలో జరిగిన ఒక సంఘటన నుంచి రాసిన కథ, 1981లో జరిగిన కథ. సో ఆ ఒరిజినల్లోని అదే కొనసాగించారనమాట విలన్ క్యారెక్టర్కి. ఇక్కడ కూడా అదే రిపీట్ అయింది. సో దాన్ని ఇంకా బెటర్ చేసుకొని ఉంటే బాగుండేది. ఇలాంటివి రీమేక్లో బెటర్ చేయాల్సిన విషయాలు ఉంటాయి, కానీ అలా చేయకుండా ఒక మసాలాలు యాడ్ చేసుకుంటూ పోతే అదే తేడా కొట్టేసిందనమాట. సో ఇది దాని క్యారెక్టర్. ఇక హిందీ పాటలు ఉన్నాయి కదా అవకాశం అని చెప్పేసి ఊరికే ఆ పాత పాటలను పెట్టి సినిమాని కాస్త ఎట్లా చేశాడంటే, అదేదో పాత హిందీ సినిమాలకు ట్రిబ్యూట్ ఇచ్చినట్టుంది, కానీ అది ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ ఇచ్చినట్టుగా లేదు. ఆడియన్స్కి వాళ్ళు ఏది రిలేట్ అవుతారో అది చేస్తే వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు, కానీ అవన్నీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది అర్థం కాలేదు. ఇది ఒక మైనస్. ఇక మామూలుగా అయితే కథా కథనాలు నీట్గా ఉండి ఆల్రెడీ హిట్ అయిన సినిమానే, హిట్ అయిన సినిమాని కూడా కనీసం మంచిగా నిలబెట్టలేకపోవడం అనేది డైరెక్టర్ మైనస్ అనే చెప్పాలి. బట్ ఆయన అనెసరీగా మళ్ళీ దాంట్లో కూడా కొంతమంది మీద కౌంటర్లు, అంటే బయట జరిగే సంఘటనలు గుర్తు చేసేలా కౌంటర్లు పెట్టాడు కొద్దిగా మీడియా మీద కౌంటర్లు ఇట్లాంటివన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఆ సొంత పైత్యం చూపించుకోవడానికి పనికొస్తాయి, కానీ సినిమా నీట్గా తీస్తే అద్భుతంగా ఉంటే మీడియా అనే కాదు, ప్రేక్షకులనే కాదు, ప్రతి ఒక్కరూ ఆ సినిమా టీంని నెత్తిన పెట్టుకుంటారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ప్రేమను పొందగలిగేంత మంచి అవుట్పుట్ వాళ్ళు ఇవ్వగలగాలి, అంతే సింపుల్. కానీ ఈ సినిమా విషయంలో అది కాస్త మిస్ఫైర్ అయింది. కాకపోతే మరి రవితేజ స్వాగ్ కావచ్చు, రవితేజ అమితాబ్ని ఇమిటేట్ చేస్తూ చేసిన ఆ మ్యాజిక్ ఏదైతే ఉందో ఆ షోలే రిఫరెన్స్లు పెట్టి చేసినవి కావచ్చు, ఇవన్నీ కొద్దిగా ఆడియన్స్కి ఆయన ఫ్యాన్స్కి కానీ ఎక్కాయంటే ఫ్యాన్స్ వరకు చూసేస్తారు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ అంటే కొద్దిగా కష్టమే అని చెప్పక తప్పదు. సో మరి కామన్ ఆడియన్స్కి పూర్తి స్థాయిలో నచ్చితేనే సినిమా బాగా హిట్ అవుతుంది. మరి ఎంతవరకు ఇది ఆకట్టుకుంటుందనే చూద్దాం. ఇదిలా ఉంటే ఇక మ్యూజిక్ గురించి కూడా మాట్లాడుకోవాలి, ఎందుకంటే మిక్కీ జె మేయర్ మామూలుగా చూసుకుంటే అన్ని క్లాస్ సినిమాలకే ఇస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు మాస్ సినిమాలు తగులుతూ ఉంటాయి, కానీ పెద్దగా ఒక మార్క్ అయితే వేసుకుంది లేదు. అయితే హరిశంకర్తో ఈయన కాంబినేషన్ బాగా కుదిరింది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో మాత్రం కొద్దిగా ఒక రెండు మూడు సాంగ్స్ మంచిగానే పడ్డాయి. సో సాంగ్స్ వరకు బాగానే ఉన్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే, మరి సూపర్ అని చెప్పలేం, కానీ ఓకేగా మార్కులు అయితే వేసుకుంది. సో మిక్కీ జె మేయర్ వర్క్ అయితే మెచ్చుకోదగిందే. ఇక ఈ పీరియాడికల్ ట్రీట్మెంట్ కూడా కొంతవరకు బాగానే చేశాడు, కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు ట్రెండీగా ఉన్న డ్రెస్సులు కానీ ట్రెండీగా ఉన్న గాడ్జెట్స్ కానీ ఆ పీరియాడికల్ సినిమాలో కనపడడం అనేది కొంత మైనస్ అనుకోవాలి. ఆడియన్స్ అది పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతే ఇక నో ప్రాబ్లం అనుకోండి, కాకపోతే ఆ అథెంటిసిటీ అనేది మిస్ అయిపోద్ది అనమాట. సో అది చూసుకుంటే బాగుండేది. ఇక నెక్స్ట్ మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే బాగుండాలనే కోరుకుందాం, ఎందుకంటే సినిమా బాగుంటే ఇక మరిన్ని మంచి సినిమాలు రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఆ డైరెక్టర్ కూడా ఇంకా జోష్ తోటి మంచి సినిమాలు అందిస్తాడు కాబట్టి. సో కానీ నెక్స్ట్ రాబోయే సినిమా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తోటి ప్లాన్ చేశాడు కదా, ఉస్తాద్ భగత్ సింగ్. మరి ఆ సినిమా సంబంధించి ఇప్పుడు ఆడియన్స్కి డౌట్లు వచ్చేసాయి, ఎలాంటి కథ రాసి ఉంటాడు, ఎలాంటి ట్రీట్మెంట్ చేయబోతున్నాడు అని. సో అది కూడా ఒక తమిళ సినిమాకి రీమేక్ అనే వార్తలు అయితే వచ్చాయి. అది రీమేక్ అయితే కొంచెం ఇబ్బందికరమే, ఎందుకంటే ఆయన ఈ సొంత పైత్యం జోడించినప్పుడే తేడా కొడుతుంది కాబట్టి రీమేక్ల మీద ఒక సమస్య వస్తుంది. అదేదో పూర్తిగా సొంత పైత్యం ఉన్నా బాగానే ఉంటుంది, పూర్తిగా కొత్త కథ రాసేసుకుని పూర్తిగా డైలాగ్స్ అవన్నీ చేసుకుంటే కనీసం ఒక ఎక్స్క్లూజివ్నెస్ అనేది ఉంటుంది, ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడు చూడని ఎక్కడ పెద్దగా వినని ఏదో ఒక ఎలిమెంట్స్ అందులో కనపడే అవకాశం ఉంటుంది, ఆడియన్స్ ఎంటర్టైన్ అయ్యే అవకాశం కూడా బాగా ఉంటుంది. సో మరి ఆ సినిమా ఆడియన్స్ అయితే కొద్దిగా టెన్షన్ పడుతూ ఉన్నారు, పీకే ఫ్యాన్స్.